తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. కొనుగోలు ఆలస్యం కావడంతో ధాన్యం తడిసిపోతోంది. అన్ని జిల్లాలలోనూ అదే పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, ఇప్పటి వరకు 2 లక్షల 46 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. సన్న రకం ధాన్యాన్ని వ్యాపారులు మిల్లల్లో కొనుగోలు చేశారు. ఇంకా చాలా చోట్ల ధాన్యం రోడ్లపై కొనుగోలు కేంద్రాల వద్దే నిల్వ ఉంది. జిల్లాలోని మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, బిక్నూర్, నిజాం సాగర్ మండలాలలో ధాన్యం సేకరణ ఆలస్యమవుతోంది. లారీల కొరత, అధికారులు మిల్లర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదుర్కోవాల్సి కూడా వస్తోంది. గత 2 రోజులు కూడా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. జిల్లాలలో పలుచోట్ల 7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. వర్షాలతో ధాన్యం కుప్పలు కాపాడుకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. లారీల కొరతను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఓవైపు రైతుల ఋతుపవనాలు వస్తున్నా రబీ ధాన్యం ఇంకా సెంటర్ల వద్దే ఉండడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. అకాల వర్షాల హెచ్చరికలతో జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. పలు సెంటర్లను సందర్శించారు. 24 గంటలలో ధాన్యం సేకరణ పూర్తి కావాలని ఆదేశించారు. అయినప్పటికీ కొనుగోళ్లు ముందుకు సాగడంలేదు. లారీల కొరత తీర్చాలని, ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా పంట పండించినాక రోడ్డు మీదకి వచ్చినాక వర్షాలు పడుతున్నాయి. వారం కూడా 2-3 రోజులు వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఎండ పోస్తున్నాము, నింపుతున్నాము, ఖాళీ అవుతున్నాయి. మళ్ళీ ఏంది సందులలో నిండా కొడుక తిరమరా చేస్తున్నాం. నిన్న లోడ్ చేసే టైంలో వర్షం పడ్డది. ఆల్రెడీ లారీలో కొడుక నింపినాక తర్వాత నీళ్ళు అయితే మళ్ళీ కిందికి దించేసినాం. దించేసారు అమలు ఇట్లా మళ్ళీ ఆరబెడుతున్నాం. ఆరబెట్టిన తర్వాత లారీలు వచ్చిన తర్వాత మళ్ళీ పంపిస్తారట. రైతును ఏది వారం రోజుల నుంచి, ఇదేది కామారెడ్డి డిస్ట్రిక్ట్ బిక్నూర్ మండల్ బిక్నూర్ విలేజ్లో వారం రోజుల నుంచి వర్షం పడితేనే ఉంది. వడ్లు అనేది ఇంతవరకు తీసుకుపోవడం లేదు. అవి నానుతున్నాయి, ఎండుతున్నాయి, మొత్తం వారం మొలకాస్తున్నాయి. ఇట్లా అనమతి కొట్టుకుపోతున్నాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం అనేది ఇంతవరకు చర్చ అనేది అస్సలు తీసుకుంటలేదు. వడ్లు మరి నాణ్య కానీ కొందాం, మరి తీసుకుపోదాం, ఎట్లా ఏదో చేద్దాం, రైతును ఆదుకుందాం అని ఇంతవరకు కూడా డిసిషన్ తీసుకుంటలేదు. ఎందుకు తీసుకుంటలేదు అనేది అర్థమైతే లేదు. కానీ ఇంత ప్రతి ఒక్క రైతు నష్టపోతున్నాడు. ఇక్కడనే కాదు, కాలు బిక్కనూర్ మండలంలో అనే కాదు, కామారెడ్డి డిస్టిక్లో చాలామంది నష్టపోతున్నారు రైతులు. ఇంతవరకు యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరో అర్థమవుతుంది. పేరు శంకరయ్య సార్. మేము ఇప్పుడు ఈడికి 4 రోజులు అవుతున్నాం. ఇవి బొరిచుడికే సరిపోతున్నాం, రాత్రి పగలు. మరి మొన్న ఇప్పటి నుంచి అడిగితే మొన్న శుక్రవారం ఫోన్ చేసిండట బార్దాన్ తెస్తానని. ఆ బార్దాన్ మళ్ళీ ఎలా శుక్రవారం అయింది, ఇవాళ బార్దాన్ లేదు, లారీ లేదు. ఈ రోడ్డు పూట మొత్తం 20-30 లారీలు అట్లే ఉన్నాయి. అట్లు ఏం చేయమంటారు చెప్పరు. మమ్మల్ని మొన్న పరిచినాం 8 రోజుల కింద, మళ్ళీ నిన్న అనవాడే. నిన్న వచ్చిన లారీ 3 ఊటికి వచ్చింది. మళ్ళీ ఇవాళ లారీ పెట్టలే, సగం పెట్టిన మళ్ళీ కుమ్మరిచ్చు. ఈ పరిస్థితి ఏంది? ఈ అట్లతో మేము ఏం చేసి బతకాలి మరి? లేకుంటే మొత్తం పెట్టకమంటే సబ్డే కూకుంటాం కదా. పంట పెట్టకుండా ఊకునే పేపిక రైతుది. నా చెప్తే లాభం ఉండాలి రైతులకు. ఏంది మేము ఎంత తిప్పలు పడితే ఈ పంట చేతికి వచ్చింది? పచ్చికున్నా కొన్నా సారు కొంటామే, తీసేయరానేమో టీవీలో చెప్తాడు ఆ సారు. అటు చేరి పక్క జరగని ఇంటలేరు అని వీళ్ళు అంటారు. మేము పెట్టుకోవాలి మరి.